ముక్కోటి లింగాల్లో ఒక బోడి లింగం. అంటే లింగం అంటే ఏంటి, శివలింగాలు, బోడి లింగం అంటారు దాన్ని. ఆయన బోడి లింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలని బోడి లింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలు అంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది, రాజకీయాల కోసం రాజకీయ వైచ్యలాగా శివలింగాలు ఎవరో బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడి లింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని, మీరు బోడి లింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. రెండు చోట్లు ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా, నువ్వేం వకీల్ షాబు జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి, ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు. ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు, మేమెందుకు చెప్పటం బోల్డ్ లింగాలో, నువ్వు ఉన్నావు బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని ఫ్లెషల్ ఫ్లైట్ తీపే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చెబుతాడో, మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. అసలు సంబంధం లేని మాటలు మాట్లాడటం, అన్ని రాజకీయ విమర్శలు చేయడం. వకీల్ సాబ్ అడిగారని చెప్పారంటే దాని అర్థం వకీల్ సాబ్ అంటే న్యాయవాది, రైతుల పక్షాన పోరాడుతున్నారు, మేము న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి అంశం మాట్లాడితే వీళ్ళందరి ఇష్టానుసారం మాట్లాడతారు. మరి మేమేమనాలి, ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇది ఖైదీ సాబ్ పాలన. అందుకే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఖైదీ సాబ్ స్పందించరా, ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అల్లకల్లోలం అయిపోయారని ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉంటే నోరు ఉంది కదా అని బూతుల మధ్య పొడలని గారు ఇష్టానుసారం మాట్లాడతారు. మీరేం చెప్పారు, మొదట సన్నబియ్యం సరఫరా చేస్తున్నారా లేదా, సన్నబియ్యం సరఫరా చేయలేనటువంటి సన్నాసి మంత్రి, అదేవిధంగా పౌరుష సరఫరా శాఖ మంత్రిగా ధాన్యం సేకరించి కొనుగోలు చేయలేనటువంటి దద్దమ్మ మంత్రి, నువ్వు శివలింగం ఏంటి, నువ్వు డెఫినెట్ గా బోడి లింగం కాడలేవు, నువ్వు డెఫినెట్ గా బోడి లింగం కాడలేవు, నువ్వు శివలింగం కాదు. ఎందుకనంటే నువ్వు మంచి మాటలు నేర్చుకొని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరి నెత్తి మీద కూడా చేయి పెట్టే టైం. దానికే మీకు చెప్తున్నాను, 3 కోట్ల రూపాయలు నీకు అప్పుగా ఇచ్చినటువంటి వంకా విజయ్ నిన్ను పలుసార్లు వచ్చి అనే నా డబ్బులు నాకు ఇయ్యని చెప్తే నువ్వు స్పందించకపోతే వంకా విజయ్ గుడివాడలో రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి మాట వాస్తవం కదా, నువ్వు శివలింగం ఇక్కడ బోడి లింగం గడవా. సివిల్ సప్లై శాఖలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వాలంటీర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆ శాఖకి మంత్రి అయినటువంటి నువ్వు 10th క్లాస్ కూడా ఫెయిల్ కాదా, నువ్వు శివలింగం గాడివో బోడి లింగం గాడివో, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి దగ్గర 10 కోట్లలో అప్పులు చేసి అసలు ఆయనకి సంబంధం లేని నియోజకవర్గంలో గన్నవరంలో పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత ముఖం చాటేసి వేరే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీ పబ్బం కట్టుకున్న తర్వాత నువ్వు పక్కకు తల తిప్పేవా లేదా, యార్లగడ్డ వెంకట్రావు గారి విషయంలో ఓడిపోయిన తర్వాత నువ్వు పక్కకు తిప్పుకొని వల్లభనేని వంశీ గారిని తీసుకొచ్చి ఈ పార్టీ ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఆయన,
అసలు సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేసిన మాట వాస్తవం కదా. అదేవిధంగా నువ్వు పగలేవో మాటలు కోటలు దాటుతాయి. రాత్రి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాలబేరంలో కూర్చుంటే నువ్వు అని చెప్పుకుంటావా? చెప్తావా? ఎన్నికల ముందు మాత్రం పదే పదే వంగవీటి రంగ గారి ఫోటోలు పెట్టుకొని వర్ధంతులకు పోతావు, జయంతులకు పోతావు, అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకుంటాం. కానీ మొన్న డిసెంబర్ 26న రంగగారి వర్ధంతికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలి. నువ్వు శివలింగం అని చెప్తున్నావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయ. ఇప్పుడు నువ్వు శివలింగమో బోడిలింగమో ప్రజలు తెలియజేస్తారు, నీకు దమ్ముంటే రాజీనామా చేయాలి. నీకు బూతుల మీద ఉన్న శ్రద్ధ గుడివేళ గోతుల మీద లేవు. కనీసం బూతులు తగ్గిస్తే ఆ గోతులను పూడుకునేయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో రోడ్లను వేయించేవాడు, దాని మీద కూడా నువ్వు స్పందించు. మలవరం భూముల్లో 15 ఎకరాలుంటే అవన్నీ కూడా నీ అనుచరులతో కబ్జా చేయించి పేద మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గజం 15,000 నుంచి 20,000 రూపాయలుంటే నీ గోటాగిరితో కబ్జా చేసి 2,000కి 3,000కి కాజేసి సుమారు 100 నుంచి 150 కోట్ల రూపాయలు కాజేస్తున్న మాట వాస్తవం కదా? ఏదో గెలిచాను గెలిచాను పదేసారి చెప్తున్నావు. నందివాడ మండలానికి కనీసం మంచినీరు ఇప్పించగలుగుతావా? ఈ రోజుకి కే కన్వెన్షన్ లో పేకాట క్లబ్ నడుస్తున్నది వాస్తవం. అది కూడా నీ పర్యవేక్షణలోనే, అది కూడా నీ పర్యవేక్షణలోనే జరగడం వాస్తవం కదా? రేషన్ బియ్యం పక్కదారి పట్టించి ఇతర దేశాలకు కూడా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకుంటున్నావు. ఈ మాట వాస్తవం కదా? ఇవేమి మాట్లాడకుండా వీటి మీద స్పందించకుండా ఒక ప్రజల అవకాశం ఇచ్చారు. నీ అదృష్టం బాగుంది. లారీ క్లీనర్ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారంటే మేము కూడా ఆనందిస్తున్నాం. కానీ నీ బుద్ధులు మాత్రం ఇంకా డాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏర్పునే వ్యవహారం లాగానే ఉంది.